ఇక ఆదిలాబాద్ లో ఓటింగ్ సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఆదిలాబాద్ లోకసభ స్థానం పరిధిలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ముగింపు ఘట్టానికి చేరుకుంటుంది. ఆదిలాబాద్ పెద్దపల్లి నియోజకవర్గాలతో మిళితమై ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓటింగ్ పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. అక్కడ కూడా ఇప్పుడు పోలింగ్ శాతం ఎంత అని లెక్క తీయాల్సి ఉంది. ఇక మిగిలిన ఆదిలాబాద్, ఓతు, నిర్మలు, ఉదోలు, ఖానాపూరు, సిరిపూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలతో విస్తరించి ఉన్న ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధికి సంబంధించిన పోలింగ్ 6 గంటలకు ముగియనుంది. 5 గంటలకు సంబంధించిన పోలింగ్ శాతం కోసం ఇప్పుడు గణాంకాలు తీసే ప్రయత్నం వస్తుంది. 3 గంటల వరకే దాదాపు 62.44% పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 75 నుంచి 80% పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ఆ ఓటర్లు ఉత్తేజంగా పాల్గొన్నారు. దాదాపు 10-11 గంటల వరకు హుషారుగా వచ్చారు. అంటే వాతావరణం మేఘావృతమై ఉండడం, కొంత చల్లదనం ఉండడంతో ఓటర్లలో బాగా ఆసక్తి కనిపించింది. కానీ 11 గంటల తర్వాత ఎండ వేడి తగలడంతో ఓటర్లు కొంత మందకొడిగా సాగింది. అక్కడ మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూడా ఓటర్ల స్తబ్దత కనిపించింది. తాజాగా ఇప్పుడు 3 గంటల నుంచి మరింత ఓటర్లు ఆసక్తిగా వచ్చి తమ ఓటర్కు వినియోగించుకోవడానికి ముందుకు రావడంతో ఓటింగ్ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఒక ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. అయితే యువత సహజంగానైతే ఓటర్కు వినియోగించుకోవడానికి ముందుకు రాదు. కానీ ఇప్పుడు సాయంత్రం వేళ కూడా యువత చాలా ఉత్సాహంగా స్వచ్ఛందంగా ఓటర్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నారు. బాబు, నువ్వు ఓటర్కు ఎంత ముందు ఎప్పుడు వేసావు, ఇప్పుడు వేసుకుంటు ఎవరు నిన్న ఎవరైనా రమ్మన్నారా? నీకు స్వతహాగా వచ్చేవారు? స్వతహాగా వచ్చాం. ఇంతకుముందు మేము ఇది 2వ సారి నేను ఓటు వేయడం. నేను మా ఫ్రెండ్స్ ని పట్టుకొని వచ్చిన, వీళ్ళందరూ ఫస్ట్ టైం ఓటు వేయడం. ఇలా నోట్ వేయాలని బాగా కృషి చేసి పట్టుకొని వచ్చినాను. ఇక్కడ ఇక్కడ ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం ఏమన్నా ఎట్లాంటి పరిస్థితి ఉండదు? ఏమి నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఏమన్నా ఏం లేదు, ఏం లేదు. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఓటు వేసి మా ఫ్రెండ్స్ అందరిని పట్టుకుని, మా తమ్ముళ్ళని కూడా పట్టుకొని వచ్చిన, వీళ్ళందరూ మొదటి ఓటు యూజ్ చేసుకోమని చెప్పాను. నువ్వు మొదటి వేసి ఇప్పుడు వేసుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ప్రజాస్వామ్యంలో నేను ఓటు వేసినందుకు చాలా హ్యాపీగా. అంటే అప్పుడు మొదటి వచ్చి ఓటేసిన దాంతో ప్రేరణగా వచ్చావా, లేదంటే ఎవరన్నా రప్పిస్తే వచ్చావా? ఇప్పుడు నీకు నీకు వచ్చావా? అది నేనే వచ్చింది. ఇది ఒక యువకుడు ఉత్సాహం. అంటే ఇతను 2వసారి ఓటు వేయడం, ఇదివరకు ఓటు వేశాడు, దానికి ఆ ఉత్సాహానికి అనుగుణంగా ఇప్పుడు ఓటు వేశాను అని చెప్పు. నువ్వు ఎట్లా స్వామి? స్వామి, ఇది రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. మేమందరం 2వసారి ఓటు వినియోగించడంలో చాలా ఆనందిస్తున్నాము. ఫస్ట్ టైము అసెంబ్లీకి వేసాము, ఇప్పుడు లోక్సభకి వేస్తున్నాము. మేమందరం కలిసి దాదాపుగా పొద్దున్న నుంచి చూస్తున్నాము. ఆదిలాబాద్ 60% ఆల్మోస్ట్ పోలింగ్ అయింది. ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉందని అందరం వచ్చేసి మా ఫస్ట్ టైం సెకండ్ లోక్సభ ఓటింగ్ వేశాం. అంటే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏమన్నా సమస్యలు కానీ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలా అనిపించింది? సమస్యలు అనేవి పోలింగ్ కేంద్రంలో ఎలాంటివి లేవు. కానీ ఈ ఎండ చాలా తీవ్రంగా ఉంది. క్లైమేట్ చేంజెస్తో ఈవినింగ్ వచ్చి మా ఓటింగ్ యూజ్ చేసుకున్నాం. అంటే మధ్యాహ్నం క్లైమేట్ అంటే ఎండకు అనుగుణంగా కొన్ని సందర్భాలు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు అట్లాంటి ఇట్లాంటి నీడ వసతి కానీ తాగునీటి వసతి కానీ ఇట్లాంటి ఏమన్నా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు అనిపించిందా, లేదంటే చేయలేదా? చాలా బాగుంది. ఇక్కడ మొత్తము షెటర్స్ కానీ, మొత్తం షెల్టర్స్ కానీ, వాటర్ కానీ అన్ని నీడగా చల్లగా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఎట్లా ఫీల్ అవుతున్నావు? రాజ్యాంగం కల్పించిన హక్కు, ఓటు హక్కు చాలా మనకు యూస్ఫుల్. మనం అందరం దీన్ని యూజ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది అంటే యువకుల మనోగతం అంటే రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుని తమకు తాముగా వినియోగించుకోవడంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందం ఉన్నదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. పైగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి కొన్ని ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఆదర్శ కేంద్రాలలో కొన్ని తాగునీటి వసతి ఏమితే కొన్ని వికలాంగులకు వీల్ చైర్లు అంటే అలాంటి ఈ ఏర్పాటు చేయడంతో కొంత ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఎండ తీవ్రత ఉండడం వల్ల చాలా చోట్ల మంచినీటి సమస్య తలెత్తింది. అధికార యంత్రంగా ముందస్తులకు ఏర్పాటు చేశామని ప్రకటించినప్పటికీ ఆచరణలో అనుకున్నట్టుగా కనిపించట్లేదు. పైగా ఆ గ్రామీణ ప్రాంతాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి చాలా దూరం ఉండడం, గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు కూడా దూరం ఉండడంతో కొంత ఇబ్బందులు అయితే పడాల్సి వచ్చింది. కానీ ఆ ఓటర్లకు అనుకూలంగానే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ వాతావరణం అయితే మిగతా సమస్యలు అయితే కొంత ఇబ్బందులకు దారితీసింది. మొత్తం మీద అధికార యంత్రాంగము ఆశించినట్టుగానే పోలింగ్ శాతం అయితే గణనీయంగా పెరుగుతుంది. ఇక ఆదిలాబాద్ లోక్సభ, పెద్దపల్లి లోక్సభ కూడా ప్రముఖ పోటీ నెలకొంది. ఆదిలాబాద్ లో భాజపా, కాంగ్రెస్, బారసాల మధ్య ప్రముఖ పోటీ ఉంది.
ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది జూన్ మొదటి వారం తేలింది. అప్పటి వరకు అయితే ఈ ఓట్లు నిక్షిప్తం అవుతుంది. మరి 6 గంట అంటే దాదాపు 6 గంటలకు ఆదిలాబాదు, బోతు, నిర్మలు, ముదోలు, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఓటు పోలింగ్ పూర్తి అవుతుంది. ఒకవేళ 6 గంటల లోపల ఎవరైనా పోలింగ్ ఓటర్లు వచ్చి పోలింగ్ కేంద్రాలు మాత్రం ఉంటే వారికి అనుమతిస్తారు. ఏ రాత్రి వరకైనా ఆ 6 గంటలు దాటిన 1 నిమిషం తర్వాత వచ్చినా కూడా అనుమతించే ప్రసక్తే లేదు. ఇప్పుడు అట్లాగే 4 గంటలకు ముగిసిన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో కూడా అలాగే ఉంది. 4 గంటల లోపు ఎవరైతే ఓటర్ల హక్కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లను లోపల పోలింగ్ కేంద్రంలో ఉన్నారు. 4 గంటలు దాటిన తర్వాత మాత్రం ఎవరిని అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. అటు అధికార యంత్రాంగం, ఇటు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో కొంత ఆ ఇబ్బందులు తలెత్తలేదు. ప్రధానంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి సంఘటన తలెత్తకుండా మహారాష్ట్ర, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ పోలీసు యంత్రాంగం సమన్వయం పనిచేయడంతో ఇప్పుడు పోలింగ్ అయితే ప్రశాంతంగా కురుస్తుంది. ఇది ఆదిలాబాద్ సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, కోట్ హైదరాబాద్ స్టూడియో.